చాలీ చాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు. ఈరోజు ముస్తాబాద్ మండల ఎంపీడీఓ కార్యాలయం మీదట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. 27 రోజులుగా తాము చేస్తున్న సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, సిఐటియు, సిఐటియు, కార్మికుల ఐక్యత. వాళ్ళకి ఏది ఆధారం లేదు, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ కల్పించమంటారు. మా హెల్త్ కార్డు మేము చేసాడు మురికి కంపల, అలా చేసేటప్పుడు మాకు ఎన్నో బీమారులు వస్తుంటాయి, మాకు ఒక సేఫ్టీ అనేది హెల్త్ కార్డు ఇప్పిమన్నాం. మేమేమైనా పెద్దగా లక్షలు అడిగినామా, కోట్లు అడిగినామా, అడగలే కదా. ఈ నిరుపేదకు నిరుపేదలకు ఇంత అణిచివేసినట్టుగా ఎందుకు చేస్తున్నారు? ఒకసారి మీరు గమనించండి, ఏది కాకమ్మ కబుర్లో ఇలా చెప్తున్నారు వాళ్ళు కామన్ గా అన్నట్టుగా ఇడిచిపెట్టకూరి. ఒకసారి మా ఓపికనే మా వేదన, ఒకసారికి దయచేసి మేము అడిగిన కోరికకు మీరు స్పందిస్తారని కోరుకుంటున్నా. ఆనాడు మాట్లాడింది ఎట్లున్నారంటే మీకు చేస్తామన్నారు, 45 రోజులు చేసినాడు మీకు చేస్తున్నా అని అప్పుడు కేకేఆర్ మినిస్టర్ గా ఉండి మీ మాట మీద మేము లేపినాం, లేపినాక కూడా మాకు ఏమాత్రం చేయలేదు. కాబట్టి 91 నుంచి కూడా చేసుకుంటా వస్తే, 300 జీతం నుంచి చేసుకుంటా వస్తే సఫాయి అని అన్న ఏమన్నా అంటే సఫాయి సిపాయి అన్నారు మీరు ముఖ్యమంత్రి గారు. ఇలా సఫాయి సిపాయిని తుంగల దొక్కుతారు కాబట్టి ఇది అన్యాయం, ఇది న్యాయమైన పద్ధతి కాదు. అందరికి ఎవరికి అడగనోళ్ళకు పెడుతున్నాం, సుగరోళ్ళకు పెడుతున్నాం, అందరికి పెడుతున్నాం. మేము అడుగుతున్నాం, మా కడుపు చాలక మాకు మబ్బులు 5 గంటలకు వచ్చి పిల్లలను నిడిచిపెట్టి పసిపిల్లలు నిడిచిపెట్టి వచ్చి మా ఇల్లు శుద్ధి లేకుండా కానీ మేము గ్రామ పంచాయతీ అంతా శుద్ధి చేస్తుంటే ఇవాళ బెదిరించుడు, ఇక్కడ అటు పోతే అటు వచ్చి మమ్మల్ని బెదిరించుకుంటా ఈ పని చేపించుడు, ఇది న్యాయమైన పద్ధతి కాదు. మేము కడుపు లేకనే అడుగుతున్నాం అయ్యా, మేము మిద్దెలు కట్టలేదు, మెడలు కట్టలేదు, ఇళ్ళకు వచ్చుడు, మేము ఏదో పర్మనెంట్ అవుతాను అని అనుకున్నాను కానీ ఇంతవరకు కాలేదు. ఈ 51 జీవన్ రద్దు చేసి, ఈ మంటి విధానం రద్దు చేసి, మమ్మల పర్మిట్ చేసి మాకు మేము అన్న కోరికల మందం మీరు ఖచ్చితంగా మాకు జీతాలు ఇస్తేనే అవార్ దాకా కూడా మేము లేవము అని చెప్తున్నాం. థ్యాంక్ యూ.